ఆదిం శ్రీ సతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల కటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుట మేల్గాదే రాజ్యము గీజ్యమము సతతమే కాయంబు నా పాయమే. అధ్యయన భారతి శివపరివారం సభకు నమస్కారం అండి. మనం తత్వమసి మహావాక్య విచారణ లఘు విచారణ చేస్తున్నాం. ముందు ప్రార్థన చేస్తాను. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వాసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం వందే గురు వందే జగద్గురుం. సో తత్వమసి అనే దాంట్లో తత్పద విచారణ చూసి త్వంపద విచారణకు వచ్చాం. అదంతా మూడు మూడుగా సాగుతున్నదని చూసాం. తత్వం అసి అందులోనే మూడు పదాలు ఉన్నాయి. శ్వేతకేతుని తండ్రి ఏ ఒక్కటి నేర్చుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో తెలుసుకున్నావా అన్న చోట కూడా మూడు పదాలు అడిగాడు. అంటే ఏది వింటే విననిది విన్నట్టు అవుతుందో, ఏది ఆలోచిస్తే ఆలోచించినట్టు అవుతుందో, ఏది తెలుసుకుంటే తెలిసినట్టు అవుతుందో ఆ విద్య నేర్చుకున్నావా అన్నాడు. అంటే అలాంటి విద్య ఉందా నాకు తెలీదు అంటే ఉంది. ఏకకారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి అని అక్కడ మళ్ళీ మూడు ఉదాహరణలు ఇచ్చాడు. అన్నీ మూడు మూడుగా ముప్పేట గొలుసు అంటారు చూడండి, మూడు మూడుగా సాగుతున్నాయి. అదేమిటి, కుండామట్టి ఉదాహరణ ఇచ్చాడు, బంగారం ఆభరణాలు ఉదాహరణ ఇచ్చాడు, దాని తర్వాత గోళ్ళ కత్తెర ఇనుము ఉదాహరణ ఇచ్చాడు, దాని తర్వాత సృష్టి గురించి చెప్పాడు. సృష్టి మామూలుగా పంచభూతాల సృష్టి చెప్తారు, ఇక్కడ మూడు భూతాలే చూసాం. దాని తేజోబర్ణ సృష్టి అంటారు అని చూసాం, ఎందుకంటే అగ్ని నీరు పృథివీని కలిపి తేజోబర్ణ సృష్టి అని. మళ్ళీ వాటికి మూడు రంగులు చెప్పారు, అది ఎరుపు రంగు, తెలుపు, నలుపు. ప్రపంచంలో ఈ స్థూల ప్రపంచంలో ఏది చూసినా ఆ రంగులే ఉంటాయి అని చెప్పడానికి స్థాలి పులాక న్యాయం అంటారు. స్థాలి అంటే గిన్నె, పులాక అంటే మెతుకు, న్యాయం సూత్రం. అన్నం పూర్వం ఇత్తడి గిన్నెలో విడిగా వండినప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి మెతుకు ముట్టుకుంటే చాలు అనేవాళ్ళు. అలా స్థూల ప్రపంచం మొత్తం ఈ స్థూల భూతాల నుంచే తయారైంది అని చెప్పడానికి ఇక్కడ మూడు బదులు నాలుగు ఉదాహరణలు తీసుకుంది ఉపనిషత్తు. ఆ నాలుగు మనం చూసాం ఆల్రెడీ. అవి ముందు స్థూల అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్, ఈ మూడింటిలోనూ ఈ మూడు రంగులు కనిపిస్తాయి. దాన్ని బట్టి మనం అరైవ్ అవ్వాల్సింది ఏమిటి అంటే ఈ ఒక్కొక్కటి తీసుకుని మూడు స్థూల భూతాల నుంచి తయారయ్యాయి, మూడు స్థూల భూతాలు మూడు సూక్ష్మ భూతాల నుంచి వచ్చాయి, ఆ సూక్ష్మ భూతాలు బ్రహ్మ నుంచి వచ్చాయి. అలా వెనక్కి మనం మెట్లు వేసుకుంటూ వెళ్ళాలని. అంటే బ్రహ్మే సత్యం కార్యం వాచారంభనం వికారో నామధేయం బ్రహ్మ సత్యం జగన్మిథ్య. అందువల్ల ఏక బ్రహ్మ జ్ఞానేన సర్వకార్య జగత్తు జ్ఞానం భవతి అనే సూత్రానికి మనం అరైవ్ అవ్వాలి. ఈ సృష్టి గురించి ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పింది అంటే అది మీకు తర్వాత చెప్తానన్నాను. ఎందుకు అంటే మన అధ్యారోప అపవాద పద్ధతి చూసాం, ఎలాగూ సృష్టిని కొట్టివేస్తాం. కొట్టివేసే కాడికి ఎలా జరిగిందని చెప్తే ఏమిటి, సృష్టి గురించి నేర్చుకుంటే ఈ లాభం వస్తుందని ఏ ఉపనిషత్తులోనూ ఉండదు. అది సృష్టి ఎందుకు చెప్తారు అంటే తటస్థ లక్షణంగా బ్రహ్మను ఇంట్రొడ్యూస్ చేయడానికి చెప్పి తర్వాత బ్రహ్మ కార్యకారణ విలక్షణం అని చెప్పడానికి చేస్తారు. సో కార్యకారణ విలక్షణం బ్రహ్మ అని చూపించటానికి అలా చెప్పటం అయింది. తర్వాత ఈ వ్యష్టిలో కూడా మూడుగా ఈ మూడు స్థూల భూతాలు ఎంటర్ అవుతాయని చూసాం, అవి పృథివీ, నీరు, అన్నం. మళ్ళీ అవి మూడుగా డివైడ్ అవుతాయి. మనం తిన్న అన్నం అత్యంత స్థూల భాగం మలంగా బయటికి వెళ్ళిపోతుంది,
మధ్య భాగం మాంసంగా మనకి శక్తినిస్తుంది, అత్యంత సూక్ష్మ భాగం మనసుకి శక్తినిస్తుంది, అలాగే నీరు మూత్రంగా కొంత వృధా పోతుంది, రక్తానికి శక్తినిస్తుంది, ప్రాణానికి ఇస్తుంది. అలాగే పృథివీ మూడింటికి, పృథివీ అంటే మనం తీసుకునే నూనె నెయ్యి, అందుకే నెయ్యి పూర్వం చాలా వేసుకునేవాడు, అది అస్థి మజ్జ వాక్కుకి శక్తినిస్తుంది. కాబట్టి ఇంకొక అక్షర లక్షణ వాక్యం మనం ఏం చూసాం, అన్నమయగం హి సౌమ్య మన ఆపోమయ ప్రాణస్తేజోమయి వాగితి. సో ఈ విధంగా శరీరంలోని మనసు, ప్రాణం, వాక్కుకి ఈ మూడు భూతాలే శక్తినిస్తాయి. అంటే ఈ మూడు భూతాలు మళ్ళీ సూక్ష్మభూతాల నుంచి వచ్చాయి, సూక్ష్మభూతాలు బ్రహ్మ నుంచి వచ్చాయి. బ్రహ్మ సత్యం, జగన్ విద్య. బ్రహ్మ గురించి నేర్చుకుంటే మొత్తం అంతటి గురించి నేర్చుకున్నట్టు అవుతుంది అని. అంతవరకు తత్పద విచారణ, ఇప్పుడు త్వంపద విచారణలోకి అడుగు పెట్టబోతున్నాం. అది కూడా నిన్న కొంత చూసాం సార్, ఫస్ట్ స్లైడ్. అక్కడ మళ్ళీ గురు శిష్యులని మనకి పరిచయం చేస్తున్నారు. ఉద్దాలకుడు, శ్వేతకేతు 8వ ఖండంలో మళ్ళీ చూపిస్తారు. ఈ గురువు మనం ఎక్కడ మర్చిపోతామని ఆ గురు శిష్యుల పేర్లు వస్తాయి, ఉద్దాలకుడు, శ్వేతకేతు. ఇక్కడ 4 పదాల ద్వారా, 4 విషయాల ద్వారా మనకి ఈ త్వంపద విచారణ చేస్తున్నారు. అది స్లైడ్ 2లో వస్తుంది. సారీ, ఈ పిల్లవాడు నిద్రపోతున్నాడు చూసారు. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మిమ్మల్ని అడగకుండా నేనే చెప్పేస్తున్నాను. ఇది స్వపితి, ప్యారలల్గా 2 అవుతున్నాయని చూసాం. స్వపితి అంటే సుషుప్తిలో నిద్రపోతున్నప్పుడు స్వపితి అనే పదం వస్తుంది. ఇక్కడ సుషుప్తి అనుభవం, స్వపితి అనే పద నిర్వచనం ద్వారా వర్ణన వస్తుంది. ఏమిటి స్వపితి అంటే? అతను నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు అని అర్థం. గాఢ నిద్రపోయినప్పుడు సత్తులో లయమవుతాడు అని ఉపనిషత్తులు మనకు చెప్తాయి. ఆహారాహార్ బ్రహ్మ గమయతి అని నేర్చుకుంటాం. ఇక్కడ స్వపితిని స్వ ప్లస్ అపితి అని ఉపనిషత్తు విడదీస్తుంది. పదాల గారడి, మళ్ళీ 3 పదాల గారడి చూస్తాం మనం. స్వ ప్లస్ అపితి అంటే స్వస్వరూపంలో లయం, స్వ అపీతో భవతి అని చూస్తాం. అక్కడ స్వస్వరూపంలో లయం అవుతాడు. స్వస్వరూపం ఇక్కడేమో సత్ అన్నాం. సో సత్ ఈజ్ ఈక్వల్ టు స్వస్వరూపం, లేదా స్వస్వరూపం ఈజ్ ఈక్వల్ టు సత్. అందువల్ల ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం గురించి తెలిసినట్టే అని ఈ పాటలో మనం నిరూపించబోతున్నాం. ఎందుకంటే ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, మనకి రెండూ తెలుసు. మనం అద్వైత అనుభవము పొందుతున్నాం, ద్వైత అనుభవము పొందుతున్నాం. ఏది మన అసలు స్వరూపమో మనకు తెలియట్లేదు. స్వస్వరూపం మనది అసలు స్వరూపం అని తెలియట్లేదు మనకి. అందువల్ల మనం ద్వైతంతో మమేకం చెందుతున్నాం. అది ఇంకా వివరంగా మనం తక్కిన ఖండాల్లో చూస్తాము. సో ఇంతవరకు ముందు క్లాస్లో చూసాము, ఇప్పుడు ఇంకొక పదం విచారణ చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ 3. అసనాయా పదం తీసుకుంది ఉపనిషత్. అస్ అంటే తినటం, అసితుం ఇచ్చ అంటారు, తినాలనే కోరిక ఉండటం. ఇక్కడ కూడా పదాల గారడి చేస్తున్నది ఉపనిషత్తు. ఇక్కడ మనం చూసే అర్థం ఏ నిఘంటువులోనూ రాదు. ఉపనిషత్తు అలా పదాల గారడి చేస్తుంది. నిన్న మీకు చూపించాను, ఆయమ్మ అంటే ఆ ప్లస్ అమ్మ అని తీసి ఆవిడ రాలేదు అని అర్థం చెప్పారు అని. అలా ఇక్కడ అసనాయ అని ఉపనిషత్తు అస ప్లస్ నాయ అని విడదీసింది. అసలైతే ఇది అస్ ధాతువు నుంచి వచ్చింది. దాని అర్థం తినటం అంటే అసిత్వం ఇచ్చ, తినాలని ఎప్పుడు మనకి ఆశ పుడుతుంది? ఆకలి వేసినప్పుడు. ఆకలి ఎప్పుడు వేస్తుంది? తినదంతా అరిగిపోయినప్పుడు. తినది ఎప్పుడు అరిగిపోతుంది? మనలో ఉన్న డైజెస్టివ్ జ్యూసెస్, మనం తిన్న ఆహారాన్ని అరిగించి శరీరాన్ని అంతటికి ఇచ్చినప్పుడు. అందువల్ల అస ప్లస్ నాయ అంటే ఈ తిన్న అన్నాన్ని శరీరానికి చేరవేసే డైజెస్టివ్ జ్యూస్, తెలుగులో జీర్ణకోశ రసాలు. సో అసనాయ అర్థం జీర్ణకోశ రసాలు. అసిత్వం అన్నం నయతి ఇది అసనాయ, తిన్న అన్నాన్ని తీసుకువేయలేది. దానికి అక్కడ ఉపనిషత్తు గోనాయ అనుకుంటూ ఉదాహరణలు ఇస్తుంది. నాయకుడు అన్న పదంలో తీసుకెళ్లేవాడు అని. ఆ విధంగా తీసుకెళ్లే డైజెస్టివ్ జ్యూసెస్, అన్నం అంటే డైజెస్టివ్ జ్యూసెస్ ఎలా అంటే, దానికి లౌకికంగా కూడా మనం
డబ్బే సర్వస్వం అంటాం. అంటే డబ్బును తినగలమా? డబ్బును తినలేము, కానీ డబ్బు వల్ల మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోగలము అని. సో మళ్ళీ మనం అంతకుముందు చూసినట్టే అన్నం కారణం అయింది, శరీరం కార్యమైంది. అంటే శరీరం ఒక పోషణకి మనం అన్నం, అన్నం అంటే పృథివీ అని మనం చాందోగ్యోపనిషత్తులో ఉన్నంత వరకు మర్చిపోకూడదు. ఈ అన్నం మూడుగా విభజించుకుని మనకి మన స్థూల శరీరానికి శక్తినిస్తోంది, మనసుకి శక్తినిస్తోంది అని చూసాం. అన్నమే శక్తినిస్తుంది అనే దానికి తైత్తిరీయ ఉపనిషత్తులో వస్తుంది. అన్నం బ్రహ్మే దివ్య జానాత్ అన్నాద్వేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత అభిసం విసంతీతి అన్నాత్ పురుష విసంతీతి అని వస్తుంది. అంటే అన్నమే సృష్టి స్థితి లయ కారణం అని. అంటే ఆ పంచకోశ వివేకం చేసినప్పుడు ఫస్ట్ స్టేజ్లోది ఇది. సో ఇంతవరకు మనం తీసుకుంటే అన్నమే మనకి మన శరీరానికి సృష్టి స్థితి లయ కారణం అన్నట్టు అక్కడ తీసుకుంటాం. తర్వాత మనకి తైత్తిరీయంలోనే అన్నం నుంచి పురుషుడు వచ్చాడు అని, అంటే అన్నం మనకి శక్తినిస్తుంది అనే విషయం చూస్తున్నాం. కాబట్టి దీనివల్ల శరీరం కార్యం, అన్నం కారణం, వెనక్కి వెళ్తాం. అది అలా వెనక్కి వెళ్ళటం మిగతావి కూడా చూశాక వెళ్దాం, మనకి అన్నిసార్లు చేయటం కాకుండా. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్, స్లైడ్ 4. నేను నిన్ననే మీకు చెప్పాను, మనం లేచామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు మాట్లాడుతూ ఉంటామని. వాటిలోంచి ఎంత శాస్త్రం నేర్పిస్తుందో చూడండి. మనం ముందు పడుకోవటం చూసాం సుషుప్తి, తర్వాత తినటం చూసాం, ఇప్పుడు మంచినీళ్ళు తాగటం. ఉదన్య అంటే మనకి పిపాసి అనే పదం, పిపాస అనే పదం వాడతాం మామూలుగా. ఇక్కడ ఉపనిషత్తు ఉదన్య తీసుకుంది, పాతుం ఇచ్చా పిపాస అంటే దాహం వేయటం. ఇందాక ఆకలికి చూసినట్టే దాహం ఎప్పుడు వేస్తుంది? లోపల మనకి ఎండిపోయినట్టు అనిపించినప్పుడు. ఆ ఎండిపోయినది ఎప్పుడు అనిపిస్తుంది అంటే మన వైశ్వానర అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్, మన తాగిన నీరుని దహించి వేసినప్పుడు చేస్తుంది. అందువలనే దాహం, దహించటం నుంచి వచ్చిన పదం దాహం. ఆ దాహం వేస్తుంది. అందువల్ల ఇక్కడ ఆ ఉదన్యని సాగదీస్తే ఉదా ప్లస్ నాయ అని వస్తుంది. ఉదా ప్లస్ నాయ అంటే ఉదకం నయతీతి ఉదన్య, తాగిన నీరుని అన్నిటికీ తీసుకెళ్లేది. గోనాయ, అశ్వనాయ, పురుషనాయ పదాలలాగా ఇది ఉదనాయ, అసనాయ అని ఉపనిషత్తు చెప్తోంది. సో దీని నుంచి మనం ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తే శరీరం కార్యం, జలం కారణం. అంతకుముందు ఏమన్నా శరీరం కార్యం, ఆహారం అన్నం కారణం అన్నాం. ఇప్పుడు ఒక స్టెప్ దాటేశాం. సో అన్నం తర్వాత కారణం. అంటే అన్నం అంటే పృథివీ. పృథివీ దేని నుంచి వచ్చింది? నీటి నుంచి, జలం నుంచి వచ్చింది. జలం దేని నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. అగ్ని దేని నుంచి వచ్చింది? మన మధ్యలో ఆకాశం వాయువు వదిలేసి బ్రహ్మకి వెళ్ళిపోతాం, బ్రహ్మ నుంచి వచ్చింది. సో బ్రహ్మ సత్యం జగన్ విద్య ఈ కార్యం అంతా వాచారంభనం వికారో నామధేయం తస్మై బ్రహ్మైవ ఇదగుం సర్వం నేహ నానాస్తి కించిన. ఇక్కడ ఇన్నిగా మనకు అనిపిస్తున్నది లేనే లేదు, ఉన్నది ఒక బ్రహ్మే, అదే సత్యం అనేది మనం చూస్తాం. స్లైడ్ 5. అజ్ఞాని ప్రయాణం. చావు బతుకుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంతవరకు మనం సృష్టి చూసుకుంటూ వచ్చాం, ఎలా సృష్టి అని. ఆ లయం తీసుకునేటప్పుడు మరణం లయంలోకి వస్తుంది. అంటే ఆ మరణించేటప్పుడు ఏమవుతుంది, ఏ స్టెప్స్ జరుగుతాయన్నది మనకి ఇక్కడ చూస్తుంది. రివర్స్లో అవుతుంది. పుట్టినప్పుడు, వచ్చిన సృష్టి జరిగినప్పుడు మనం ఈ మూడే తీసుకుందాం. మనం ఏమన్నా అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ వచ్చిందన్నా. ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వెళ్తాయి. పృథివీ నీటిలో కలుస్తుంది, నీరు అగ్నిలో కలుస్తుంది, ఆ అగ్ని మళ్ళీ ఫైనల్గా బ్రహ్మలో కలుస్తుంది. సో ఒక అజ్ఞాని మరణం, అక్కడ అతను మాట్లాడే పరిస్థితిలో లేకుండా వీక్గా ఉన్నాడు, పక్కన వాళ్ళు ఉన్నారు, అవి చూస్తున్నాం. దానికి ఒక మంత్రం ఇందులో చెప్తాను. అస్య సౌమ్య పురుషస్య పురుషస్య ప్రయతో వాక్ మనసి సంపద్యతే మన ప్రాణే ప్రాణస్తేజసి తేజ పరస్యాం దేవతాయాం. అస్య సౌమ్య, సౌమ్య అని శిష్యుడిని అడ్రస్ చేస్తున్నాడు గురువు. పురుషస్య
ఎవరైతే ఈ పురుషుడు మరణిస్తున్నాడో అప్పుడు అతని ప్రయతో, అంటే ప్రయాణం అంటే మనం చేసే మామూలు ప్రయాణాలు కాదు, ఇది మరణించటం కింద తీసుకోవాలి. వాక్ మనసి సంపద్యతే, వాక్ అంటే అన్ని ఇంద్రియాలు మనసులో లయమవుతాయి. అంటే గలగలా మాట్లాడే వ్యక్తి కూడా చూడండి, చావు బతుకుల్లో ఉన్నప్పుడు గట్టిగా 5 నిమిషాలు కూడా మాట్లాడలేడు, అసలు మాటకి తడుముకుంటాడు, ఏదో మాట ముద్దగా వస్తుంది, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ సరిగా తెలియదు, కానీ మాట్లాడలేకపోయినా గుర్తుపడతారు, ఎందుకంటే అప్పుడు ఇంకా మనసు కొంచెం పనిచేస్తూ ఉంటుంది. ముందుగా ఇంద్రియాలు వీక్ అవుతూ ఉంటాయి, కనుచూపు సరిగా పనిచేయదు, వాళ్ళు చెప్పింది వినపడదు, వీళ్ళు మాట్లాడటం మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. నెమ్మదిగా ఈ వాక్కు అంటే అన్ని ఇంద్రియాలను తీసుకోవాలి, అది మనసులో లయమవుతుంది. అంటే అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేడు, ఆ ఎక్స్ప్రెస్ చేయలేక కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటాయి, చాలా అవస్థపడుతూ ఉంటాడు. దాని తర్వాత మనసు కూడా మూగబోతుంది. అప్పుడు మనసు ఏమవుతుంది, మన ప్రాణే, మనసు ప్రాణంలో లయమవుతుంది. అంటే అతను మాట్లాడలేడు, అతను ఆలోచిస్తున్నాడో లేదో కూడా తెలీదు, మరి అతనికి ఓపిక అది తెలుస్తోందా లేదా అంటే ముక్కు దగ్గర పెట్టి చూస్తారు, ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. తర్వాత కొంతసేపు అయ్యాక పంచ ప్రాణాల్లో ఉదాన ప్రాణం మాత్రం పనిచేస్తూ ఉంటుంది, అది తీసుకెళ్ళాలి కాబట్టి, తక్కిన ప్రాణాలన్నీ వాటి పని ఆగిపోతుంది. అప్పుడు అతను బతికి ఉన్నాడా లేదా చూడడానికి శరీరాన్ని ముట్టుకు చూస్తారు. ఎందువల్ల అంటే శరీరంలో అగ్నితత్వం ఉన్నంత వరకు నార్మల్గా జీవించి ఉంటాడు. అందువల్ల ప్రాణస్ తేజసి, తేజసి అంటే అగ్నిలో ప్రాణం కలిసిపోతుంది అని, అగ్నిలో ప్రాణం కలిసిపోయింది అని అగ్ని కూడా వెళ్ళిపోతుంది అంటే శరీరం చల్లగా అయిపోతుంది. అప్పుడు తేజ పరస్యాం దేవతాయ, పరస్యాం దేవత అంటే పరదేవత అంటే పరబ్రహ్మ, బ్రహ్మలో కలుస్తుంది అగ్ని, బ్రహ్మలో లయమవుతుంది. అజ్ఞాని ప్రయాణం అని ఇక్కడ స్పెసిఫిక్గా ఎందుకన్నామంటే చివరిలో మళ్ళీ మనకి జ్ఞాని ప్రయాణం గురించి వస్తుంది. ఈ ప్రయాణం స్టేజెస్ గుర్తుంచుకోండి, ఇవన్నీ జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ సమానంగానే అవుతాయి. వాక్కు మనస్సులో, మనస్సు అగ్నిలో, అగ్ని బ్రహ్మలో లయమవటం అనేది జరుగుతుంది. కాకపోతే డిఫరెన్స్ ఏమిటి అంటే జ్ఞానికి పునర్జన్మ లేదు, అతను ఇక్కడే ఇక్కడే జీవన్ముక్తి పొందుతాడు, మరణించాక విదేహముక్తి పొందుతాడు. ఈ అజ్ఞాని టెంపరరీగా కలుస్తాడు, దాని తర్వాత అతను మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. అతని ప్రారంధ కర్మ సంచిత కర్మలోంచి మళ్ళీ కొన్ని ప్రారంధ కర్మగా మారినప్పుడు వస్తుంది. సో ఇంతవరకు ఈ 4 తీసుకుని త్వంపద విచారణ చెప్పారు. త్వంపద విచారణ అర్థం ఏమిటి అంటే ఆత్మ ఇస్ ఈక్వల్ టు బ్రహ్మ, అందువల్ల ఆత్మజ్ఞానం పొందితే బ్రహ్మ జ్ఞానం పొందినట్టే, నువ్వే అది తత్వమసి శ్వేతకేతో అని ఇప్పుడు రాబోయే మంత్రంలో క్రూషియల్ పార్ట్లోకి ఎంటర్ అవుతున్నావు. కానీ ఇంకా ఆ మంత్రంలోకి వెంటనే అడుగు పెట్టడం లేదు, ఇంకా కొంత ఎక్స్ప్లెనేషన్ మనం చూడాలి దానికి. సో ఇంతవరకు ఏం చూసాం, జగత్ సృష్టి చూసాం, సద్బ్రహ్మ కారణం అన్నాం, ఆ కారణం కూడా ఉపాదాన కారణంగా చూస్తున్నాం. ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అంటే కారణం కార్యం మధ్య సంబంధం ఏమిటి అంటే ముందు కొన్ని పాయింట్స్ చూడాలి దానికి. అదేంటంటే ఫస్ట్ కార్యం అంటే ఏమిటి, మనం వాచారంభనం వికారం నామధేయం అని పదే పదే ఎందుకు చెప్తున్నాం. వికారం అంటే ఒక కార్యం ఏర్పడడం, మనకు వచ్చే వికారం కాదు, ఒక కార్యం ఏర్పడంగానే వాక్కుతో మనం దానికి ఒక పేరు ఇస్తున్నాం. కాబట్టి కార్యం అంటే ఏంటి, ఉన్నది ఒకటే కారణం, అనేక నామరూపాలు. ఇప్పుడు మన అందరం ఒకటే చైతన్యం, అనేక నామరూపాలతో ఉన్నాం, మనం ఒక మనిషిలాగా ఇంకొక మనిషి చూడటానికే లేరు, ఫిజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, పేర్లు వేరే, ఇద్దరికీ ఒకే పేరు లేదు. ఒకవేళ ఒకే పేరున్నా సర్నేమో పూర్తి పేరో మారుతుంది. అలా డిఫరెంట్ నామరూపాలతో ఒకటే చైతన్యం మనం ఎలా ఉన్నామో అలా ఉన్నది ఒకటే కాను. అలా చైతన్యం కాకుండా అధ్యయన భారతి తీసుకున్నా కూడా ఒకటే హెడ్డింగ్ కింద ఇక్కడ ఉన్నాం మనం, అధ్యయన భారతి మెంబర్స్గా ఉన్నాం, కానీ మళ్ళీ అనేక నామరూపాలుగా ఉన్నాం. అలా ఒకటే బ్రహ్మ నుంచి అనేక కార్యాలు వచ్చాయి, అది ఫస్ట్ స్టెప్. సో కార్యం ఇస్ ఈక్వల్ టు ఒక కారణం, అనేక నామరూపాలు. ఇక్కడ మనం కారణం అన్నప్పుడు ఉపాదాన కారణం అనే విషయం మర్చిపోకూడదు. దానికి ఉదాహరణ ఆభరణాలు. ఇప్పుడు ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది అంటారు, ఎందుకంటే ఇప్పుడు
ఒక నగ కొనుక్కున్నాం అనుకోండి, ఆడవాళ్ళం అయితే మా ఆయన నాకు నగ కొన్నారు, అదే గాజులు కొన్నారు అది చెప్తాం. అదే భర్త అయితే తన ఫ్రెండ్కి ఏమంటాడు, మా ఆవిడకి 10 గ్రాముల బంగారం కొన్నానయ్యా అంటాడు. అతనికి రేటు వెయిటే, ఏం కొన్నాడు అన్నది లెక్క కాదు. అంటే ఆ ఆభరణంలో ఉన్నదంతా బంగారమే అనే విషయం వాళ్ళు ఇంకా బాగా గ్రహిస్తారు. ఆడవాళ్ళు గ్రహిస్తారు, ఎందుకంటే వాటిని పారేయకుండా భద్రంగా బీరువాలో దాచుకుంటారు. కాబట్టి బంగారం ద్వారా మనం ఆభరణాలు అవి ఒకటే అనేది బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ లేదండి బంగారం అంతా లేదంటే, సరే అయితే నాకు మీ ఆభరణాలు ఇచ్చేసి మీరు బంగారం తీసుకుపోండి అన్నానుకోండి, అది జరిగే పని కాదు. అందువల్ల నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే, కారణం సారంగా ఆ కార్యం అంతటా ఉంటుంది. ఇప్పుడు బంగారందే చెప్పా, బంగారానికి ఆత్మ అనే పదం ఇక్కడ వాడుతున్నాం. కారణం ఆత్మగా వస్తువు అంతటా ఉంది. ఇప్పుడు బంగారం ఆభరణంలో అంతటా ఉంది. అలా లేకపోతే బంగారం విడిగా తీసుకుని ఆభరణం విడిగా తీయగలం. అలా తీయలేము అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఎస్సెన్స్ ఇన్ అండ్ త్రూ అంటాం, ఇన్ అండ్ త్రూ ది చైన్ అలా ఉంది అని రెండో ఐటెం. సో ఎదు ఎదు కార్యం తదు తదు కారణాత్మకం, ఏదైతే కార్యమో దాంట్లో కారణం ఆత్మగా ఉంది. ఆత్మ పదం మనం గుర్తుంచుకుందాం. తర్వాత మూడోది, సో కారణం ఆత్మగా ఉంది అంటే ఈ కారణం కార్యంలో ఏది సత్యం, కారణమే సత్యం, కార్యానికి విడిగా ఉనికి లేదు. విడిగా ఉనికి లేనిది మిథ్య, మిథ్య అంటే అసలు లేదని కాదు, విడిగా ఉనికి లేనిది మిథ్య. కాబట్టి మూడవ అంశం కారణం ఆత్మ, ఆత్మ కాబట్టి కారణం సత్యం, కార్యానికి విడిగా ఉనికి లేదు. సో నాలుగవ అంశం ఏంటి, ఈ కారణాల వల్ల కారణమే అన్ని కార్యాలుగా ప్రకటితం అవుతున్నది. బంగారమే అన్ని ఆభరణాలుగా ఉంది, మట్టే కుండ పూజ మిగతా ప్రమిద వాటన్నిటిగా ఉంది. సో ఐదవ అంశం ఏమిటి అంటే, కారణ జ్ఞానేన సర్వకార్యం జ్ఞానం భవతి. ఒక్క కారణం గురించి తెలుసుకుంటే కార్యం అంతటి గురించి తెలుస్తుంది. ఏకజ్ఞ సర్వజ్ఞ భవతి, ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ కారణం కార్యం పదాలు తీసి మనం బ్రహ్మ జగత్తు పదాలతో రీప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ది ఏమన్నా, కార్యం ఈజ్ ఈక్వల్ టు కారణం ప్లస్ నామరూపం. సో బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ ప్లస్ నామరూపం. జగత్తులో చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా అన్నీ బ్రహ్మే ఉన్నాడు అని. సో రెండోది, కారణం ఇస్ ది ఆత్మ, కారణం ఆత్మగా అన్నిటా ఉంది. ఇక్కడ బ్రహ్మ ఆత్మగా సారంగా అన్నిటా ఉన్నాడు అని. ఇప్పుడు మనం గోల్డెన్ బ్యాంగిల్ అన్నాం అనుకోండి, మామూలుగా ఇంగ్లీష్లో గోల్డెన్ బ్యాంగిల్ అంటాం, తెలుగులో కూడా బంగారు ఆభరణం. అక్కడ మన ఆభరణాన్ని సత్యం చేస్తున్నాం, బంగారాన్ని విశేషణంగా వాడుతున్నాం. కానీ వేదాంతానికి వస్తే మనం నేర్చుకోవాల్సింది ఆభరణంగా ఉన్న బంగారం. బంగారం సత్యం, అక్కడ ఆభరణం దానికి రూపం, నామం రూపం మాత్రమే. కాబట్టి మనం వేదాంతంలో నేర్చుకోవాల్సింది గోల్డెన్ బ్యాంగిల్ కాదు, బ్యాంగ్లీ అలాంటి వర్డ్ లేదు కానీ మనం అలా వాడుతున్నాం, బ్యాంగ్లీ గోల్డ్, చైనీ గోల్డ్. అలాగే మనం క్లే పాట్ అంటాం, పాటీ క్లే, అలాంటి క్లేమ్ కుండగా ఉన్న, మారినా అంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, కుండగా ఉన్న మట్టి. ఆ విధంగా వీటికి సబ్స్టెన్స్ అంటే అసలు ఏదైతే కారణమో దానికే ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పాలి. సో అది రెండవ అంశం. మూడవది, ఈ కారణం వల్ల సత్ ఇండిపెండెంట్, అందువల్ల సదేవ సత్యం అనే పదం మనకు వస్తుంది. సో బ్రహ్మ సద్ బ్రహ్మ, సద్బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. నాలుగవ అంశం, ఈ సద్బ్రహ్మే అన్ని కారణ అన్ని కార్యాలుగా జగత్ అంతటా ఉంది. కాబట్టి కారణ విజ్ఞానేన లేకపోతే ఏకసత్ విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఈ నేపథ్యంతో అసలు ఈ తత్వమసి శ్వేతకేతో అని ఉన్న మంత్రం అర్థం చూద్దాము. ముందు మంత్రం చదువుతాను. సయ ఏషోని మైతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యగుం స ఆత్మా తత్వమసి శ్వేతకేతు. సో ఈ 5 స్టెప్స్ ఈ మంత్రంలో మనం మళ్ళీ చూస్తాం. మొదటిదేంటి, స ఏష అనిమాన్,
అనిమాన్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన బ్రహ్మ నుంచి మొత్తం జగత్తు వచ్చింది. అది ఎలా వచ్చింది మనం ముందు ముందు స్లైడ్స్లో కూడా చూస్తాం. ఎప్పుడు రూల్ ఏంటంటే కారణం కార్యం కన్నా సూక్ష్మంగా ఉంటుంది. పైకి వెళ్ళిన కొద్దీ మన సూక్ష్మం, ఇప్పుడు ఈ పంచభూతాలు చూస్తే భూమిని పంచ జ్ఞానేంద్రియాలతోనూ చూడవచ్చు. ఆకాశానికి వచ్చేసరికి శబ్దం మాత్రమే ఉంది. సో భూమి అత్యంత స్థూలమైనది, ఆకాశం అత్యంత సూక్ష్మమైనది. కానీ ఆకాశం కన్నా సూక్ష్మమైనది బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అని చెప్తాం. అందువల్ల ఈ అత్యంత సూక్ష్మమైన ఈ బ్రహ్మ నుంచి అన్నీ వచ్చింది. సో కార్యం ఈజ్ ఈక్వల్ టు కారణం ప్లస్ నామరూపాలు అనే పాయింట్కి వెళ్ళాం. తర్వాత ఐతదాత్మ్యమిదగుం సర్వం. ఈ సద్బ్రహ్మ, ఈ సద్బ్రహ్మ ఏదైతే ఉందో అదే జగతంతటికి ఆత్మగా ఉంది. ఈ సద్బ్రహ్మే జగతంతటికి ఆత్మగా అంటే ఎస్సెన్స్గా సారంగా ఉంది. తర్వాత తత్ సత్యం, ఈ బ్రహ్మ ఏదైతే అంతటికి సారంగా ఉందో అదే సత్యం, అదే బ్రహ్మ. ఎందువల్ల? కారణత్వాత్ మృతవతు. సో కారణం ఎప్పుడు సత్యం, కార్యం మిథ్య అని మనం ఆల్రెడీ చూసాం. అది ఎలా ప్రూవ్ చేస్తారు అంటే మనం ఇందాకే చూసాం, ఆభరణాల నుంచి మీరు బంగారం తీస్తారని తీయగలరా? తీయలేదు. అందుకని బ్రహ్మ మాత్రమే సత్యం, వేరేది కాదు అంటే శంకరాచార్య వారిని మిగతా వాళ్ళు విమర్శిస్తుంటారు. ఎంతసేపు నువ్వు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటావు, బ్రహ్మ సత్యం అను బాగానే ఉంది కానీ జగన్ మిథ్య అని చెప్పడం ఎందుకు, శాస్త్రం ఎక్కడా చెప్పలేదు, ఇది నీ కంకాక్షన్ అంటారు. అదేమీ కాదు, శాస్త్రంలోనే వస్తుంది. అసలు మామూలుగా కూడా చూడండి, ఇద్దరు పిల్లలు మనకి ఉంటే మా పెద్దవాడు చాలా తెలివైన వాడండి అంటాం, అనగానే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ రెండో వాడు తెలివైన వాడు కాదు అని. సో బ్రహ్మ సత్యం అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అయినా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, వాచారంభనం వికారో నామధేయం మృత్తిక ఇది ఏవ సత్యం. మట్టి మాత్రమే సత్యం అంటే ఏంటి, దాని నుంచి వచ్చిన పుండ పూజ అవేవి సత్యం కాదు అని ఉంది. కాబట్టి అది ఆయన కంకాక్షన్ కాదు, అది శాస్త్రమే చెప్పింది, దాన్ని మనం అర్థం చేసుకోవటంలో ఉంది అని. దాని తర్వాత నెక్స్ట్ ఐటము స ఆత్మ, ఆ సద్బ్రహ్మే అన్నిటిగా ఉంది. ఇక్కడ వస్తుంది ఆ సద్బ్రహ్మే అన్నిటిగా ఉంది అంటే ఆ సద్బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి? తత్వమసి శ్వేతకేతు, ఆ సద్బ్రహ్మవి నువ్వే, అది నువ్వే శ్వేతకేతు అని తండ్రి శిష్యుడితో చెప్తున్నాడు. అంతా బాగానే ఉంది, సద్బ్రహ్మ నాకు బాగా అర్థమైంది, కారణమే అంతటా కార్యం అంతటా ఉంది, ఆ కారణం నువ్వే అని చెప్పారు, బాగానే ఉంది. నేను ఎలా తెలుసుకోవాలి అంటే అర్థం లేదు, బంగారం సరే ఆభరణాన్ని చేతిలో పట్టుకుని నాకు బంగారం గురించి అంతా అర్థమైంది, నాకు బంగారం చూపించండి అంటే ఎట్లా ఉంటుంది? మీనింగ్లెస్ అందులోనే ఉంది. అలాగే సారీ, జగతంతటా బ్రహ్మ ఉంది అంటే నీకు బ్రహ్మ ఉంది అని తెలుస్తూ మళ్ళీ నేను ఆ బ్రహ్మను ఎలా చూడాలి అంటే అర్థం లేదు అంటే ఆయన ఊరుకోడు శిష్యుడు. స్వామి చేర్పిస్తూ ఉంటారు, పాతికేళ్ళు విని ఆ బ్రహ్మ నువ్వు ఒకటే ఆత్మ ఎసికొల్టి బ్రహ్మ అంతా విన్నాక ఎప్పవరు వారో అంటాడు శిష్యుడు. అంటే ఆ బ్రహ్మ ఎప్పుడొస్తాడో, నాకు బ్రహ్మ సాక్షాత్కారం అవ్వాలి, నాకు అది చేయించండి అని. అంతటా ఉన్నది అదే, ఆ సద్బ్రహ్మే నీలో చిత్తుగా ఉంది అని చెప్పడానికి ఇక్కడ చిన్న ఈక్వేషన్ కూడా మనం చూస్తాం. ఏమిటి, ఈ శిష్యుడు అంతటా ఉంది అది నువ్వే అని చెప్పినా అర్థం కాదు, సరే జగతంతా ఉంది నామరూపాలతో చూస్తున్నాము, నాకు నామరూపరహిత నిర్గుణ బ్రహ్మను చూపించు అని అడుగుతాడ. నామరూపాల్లో నువ్వు బ్రహ్మను చూడు అంటే నాకు అది కుదరదు, నామరూప సహిత బ్రహ్మను చూపిస్తున్నాను, నాకు నామరూపరహితని బ్రహ్మని చూపించు అంటే ఆ నామరూపాలు తీసేస్తే ఏమిటి, నిర్గుణ బ్రహ్మ అవ్వాలి. కానీ నిర్గుణ బ్రహ్మని మనం చూడలేం. ఎందుకు అంటే నిర్గుణ బ్రహ్మ అంటే దానికి ఒక ప్రమాణం వాడాలి. ప్రమాణం వాడేసరికి ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్తో మనం ప్రమాణాన్ని ప్రమాణంతో ఆబ్జెక్ట్ని మాత్రమే చూడగలం. అలాగే మనం ఒకటి చూడాలి అంటే మనం ప్రమాత అవుతాం. మనం ప్రమాత అయితేనే మనం ఏదైనా చూడగలం. కానీ మనమేంటి, ఎవర్ ద ఎక్స్పీరియన్సర్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. ఆత్మజ్ఞానంలో ఈ వాక్యం వస్తే మనకు వచ్చేసినట్టే, ఎవర్ ద ఎక్స్పీరియన్సర్
నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. జగత్ ఏమిటి? సత్ ప్లస్ నామరూపాలు. నువ్వేమిటి? చిత్ ప్లస్ నామరూపాలు. ఆ రెండు తీసేస్తే మిగిలింది ఏమిటి? ఆ నామరూపాలు ఇంట్లో నాకు కామన్గా ఉన్నది నామరూపాలు ధ్యానం. సత్ ఈజ్ ఈక్వల్ టు చిత్. ఆ సత్తే నువ్వు, ఆ సత్తే చిత్తు, చిత్తే సత్తు. అందువల్ల నువ్వు ఒకటే, నువ్వు ఆ బ్రహ్మ ఒకటే అని చెప్పాడు. ఇది అర్థం అవ్వడానికి ఇంకా 8 ఉదాహరణలతో 9 ఖండం నుంచి 16 ఖండం వరకు చెప్తాడు. అవి మనం చూద్దాం. అది మననానికి తోడ్పడుతుంది. తత్వమసి శ్వేతకేతో అనే లైన్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ లైన్ అంతా మీకు 9 నుంచి వస్తుంది. మనకు వచ్చే సందేహాలని తీరుస్తూ అది వస్తుంది. నెక్స్ట్ స్లైడ్, స్లైడ్ 6 చూద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే మనకి కొన్ని డౌట్స్ రేస్ చేసి వాటికి ఆన్సర్లు చూస్తాము. మనం సుషుప్తిలో లయమవుతున్నాం, అహరహర్ బ్రహ్మ గమయతి అని అంటున్నాం. అహరహర్ బ్రహ్మ గమయతి అయితే అంటే ప్రతి రాత్రి మనం బ్రహ్మ అనుభవం పొందుతున్నాం. మోక్షం అనేది మనకి ఒక కర్టెన్ రైజర్ లాగా ఇందులో తెలుస్తోంది, తెలుస్తోందని శాస్త్రం అంటుంది. మరి నాకెందుకు తెలియటం లేదు? సత్తులో లయమైనట్టు నాకు ఎందుకు తెలియటం లేదు అంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క ఉదాహరణ గురువు ఇచ్చుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే అవన్నీ వాళ్ళ చుట్టూ ఉన్నవే. మన శాస్త్రం గొప్పతనం అది, మనకి తెలియనిది మనం కనీవి నేర్గంది ఒక్కటి కూడా చెప్పదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చేస్తున్న వాటిలో ఇంత ముందు వరకు మనం చూసినది పడుకోవటం, తినటం, తాగటం, మరణించే వ్యక్తిని చూసాం. ఇప్పుడు నేచర్లో చుట్టూ ఉన్న వాటిలోంచి చెప్తున్నారు. ఇక్కడ ఇదేమిటి? ఒక తేనెటీగ పువ్వు నుంచి తేనెని గోలుతోంది. అలా ఈ తేనెటీగలు అనేక పువ్వుల నుంచి అన్నీ గోలాక వాటిని ఒక చోట సేకరిస్తాయి. ఆ సేకరించే ముందు, అంటే అవి అన్నీ కలవక ముందు, అవి ఉపనిషత్తుల్లో కొంత కవితా ధోరణి కూడా ఉంటుంది. మనం ఎప్పుడు లిటరేచర్ అర్థం చేసుకోవాలంటే విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అని ఇంగ్లీష్లో నేర్చుకుంటాం. అంటే కొన్ని యాక్సెప్ట్ చేయాలి. చిచ్చి ఇది ఎలా సాధ్యం అంటే మనం దాని బ్యూటీని అప్రిషియేట్ చేయగలం. అందువల్ల ఈ తేనెటీగల్లో తేనెటీగలు ఆ తేనెలని తెచ్చినప్పుడు ఆ పువ్వులు మొదట్లో అభివాదయ అంటారు. అవి అభివాదయం అంటే మన మనుషులు కూడా ఎవరికన్నా కొత్తగా పరిచయం అయినప్పుడు మన గోత్రనామాలు, మన ఋషి పరంపర చెప్పుకునే సాంప్రదాయం ఉండేది అంతకుముందు. అలా ఈ తేనె, నేను ఫలానా చెట్టు నుంచి వచ్చాను, నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప అని అవి చెప్పుకుంటాయట. అలా చెప్పుకుంటాయి. కానీ అవన్నిటిని వాటిని ఒకటే దాంట్లో కలిపేస్తే, ఇప్పుడు ఆ తేనెటీగల వాటి తేనె దీంట్లో చూస్తే అన్ని పువ్వులది ఉంటుంది. కలిసిపోయాక ఏది దేనిది అనేది తెలియదు. అంటే కలియక ముందే వాటికి తెలుస్తుంది, కానీ కలిసాక తెలియదు. దాని సారాంశం అది. సత్తులో లయమైనట్టు తెలియదు అని మనం అక్కడ క్యాప్షన్ పెట్టాం. అంటే ఆ తేనెటీగలకి, సారీ, ఆ తేనె తెచ్చిన ఆ తేనెకి ఫలానా పువ్వు నుంచి వచ్చామని అవి ముందు చెప్పుకుంటాయి, కానీ అన్ని తేనెల్ని కలిపేశాక కుదరదు. అలాగే మనం కూడా ఒక రూమ్, ఇప్పుడు ఈ రూమ్లో మనం కూర్చున్నాం, డిఫరెంట్ ఊళ్ళ నుంచి వచ్చాం, డిఫరెంట్ మెంటాలిటీసు, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అంతా. కానీ ఇక్కడే మనం ఒకవేళ కాసేపు పడుకోవాల్సి వస్తే పడుకున్నప్పుడు ఎవరు ఏ ఊరి వాళ్ళు, ఎవరు ఎంత గొప్ప, ఎవరు ఎంత తక్కువ, భేదాలేమీ ఉండవు. ఆ లయమైనప్పుడు అందరూ ఒకటే. మరి ఎందుకు నాకు లయమైనట్టు తెలియట్లేదు అంటే అద్వైతం అనేది అనుభవంలోకి రాదు అని శాస్త్రం చెప్తుంది. ద్వైతాన్ని అనుభవించగలం కానీ అనుభవంలోకి రాదు. ఆ అనుభవంలోకి ఎందుకు రాదు అంటే మనం ఏదైనా తెలుసుకోవాలి అంటే ప్రమాత అవ్వాలి. మనం తెలుసుకునే వాళ్ళని ప్రమాత అంటారు. నోవర్, మనం నోవర్ అవ్వాలి. నోవర్ అవ్వాలి అంటే ఒక ప్రమాణం వాడాలి. కానీ అద్వైతంలో ఏం చేస్తాం, ప్రమాణం కూడా పడుకుంటుంది, మనసు కూడా పడుకుంటుంది. మనసు ద్వారానే మనం అన్నీ తెలుసుకుంటాం. మనసు కూడా పడుకునేసరికి ఏమవుతుంది, మనకి ఆ మనసు చెప్పలేదు, ఇదిగో నువ్వు ఫలానా మనిషివి అని తెలీదు, నువ్వు బ్రహ్మలో లయమయ్యావని తెలీదు. అందువల్ల మనం అద్వైతాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే జాగ్రత్త అవస్థలోనే జ్ఞానం ద్వారానే పొందాలి. జ్ఞానాదేవతు కైవల్యం అని పదే పదే చెప్తారు. జ్ఞానం వల్లనే మోక్షం పొందగలం. జ్ఞానం వల్లనే నేను బ్రహ్మని అని తెలుసుకోగలం. అది సమాధిలో తెలుసుకుందామని అనుకుంటారు అంటారు. కానీ స్వామీజీ అంటారు, మనకి ఆలోచనలు ఉండి మనసు పనిచేస్తుంటేనే
ఇలాంటి మహావాక్యాలు అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కొంతమంది అంటుంటారు బాగా అర్థమైందండి కానీ ఇంకోసారి వినాలి అని. అంత మొదటిసారే అర్థమయ్యేంత తేలికైన విషయం కాదు ఇది. అలా ఆలోచనల నుండి అర్థం చేసుకోవాల్సినప్పుడే అర్థం కానిది. మనకి ఆలోచనలు శూన్యం చేస్తే ఎలా అర్థం అవుతుంది? అర్థం అవుతుంది. అందువల్ల ఒక మామూలు విద్య, ఇప్పుడు డాన్స్ చేసింది అమ్మాయి, మా గురువు గారి వల్ల నేర్చుకున్నానండి అంటుంది. ఒక లౌకిక విద్య మనం గురువు ద్వారా నేర్చుకోవాలంటే మన గురించిన జ్ఞానం ఎలా నేర్చుకోవాలి? అది కూడా గురువు ద్వారానే నేర్చుకోవాలి. అందువల్ల మనకి ప్రమాద లయం అవుతుంది కాబట్టి సత్తులో లయమైనట్టు తెలియదు. స్లైడ్ 7కి వెళ్దాం. రెండవ ప్రశ్న, సరే సుషుప్తిలో లయమైనట్టు తెలియకపోయినా నిద్ర లేచాక తెలియచ్చు కదా. మనం లేచాక ఏమంటాం? బాగా నిద్రపోయాను నాకేమీ తెలియదు అని అంటాం. అలా బాగా నిద్రపోయాను నాకేం తెలియదు అనే బదులు నేను సద్బ్రహ్మలో లయమయ్యాను, స్వస్వరూపంలో లయమవుతాను నేర్చుకున్నాం కదా, సద్బ్రహ్మలో లయమయ్యాను అని ఎందుకు చెప్పలేము అంటే, ఇక్కడ మీరు గమనిస్తే నదులు సముద్రంలో కలిసినట్టు అది వస్తుందండి ఆ స్లైడ్. నదులు సముద్రంలో లయమైనట్టు ఇమేజ్ ఇది. ఆ నదులన్నీ అక్కడ ఎలా వస్తాయో అలా మనం ఈ ఉదాహరణ తీసుకుని పడుకున్నప్పుడు తెలియదు అంటున్నారు, బాగానే ఉంది. లేచాక తెలియచ్చు కదా అంటే అక్కడ ఏం చెప్తారంటే, పడుకున్న వ్యక్తికి తను పడుకున్నాడు, తను సత్తులో లయమయ్యాడు అని తెలియదు. సత్తులో లయమయ్యాడు అని తెలియనప్పుడు లయమయ్యాను అని ఎలా చెప్తాడు? జ్ఞాపకం ఎప్పుడు వస్తుంది? ఒక విషయం తెలిస్తే. నిన్న మీరు ఇది వినుంటే, నిన్నటి ఈ క్లాస్ నాది వినుంటే నిన్న ఇది చెప్పారు దాని కంటిన్యూయేషన్ అని జ్ఞాపకం వస్తుంది. నిన్న క్లాస్ ఏ కారణం వల్ల అటెండ్ అవ్వలేదు అనుకోండి, దాని కంటిన్యూయేషన్గా అది వచ్చినది మీకు జ్ఞాపకం రాదు. కాబట్టి ఒక విషయం తెలిస్తేనే దాని జ్ఞాపకం. ముందు రోజు మీరు సత్తులో లయమయ్యారు అనే విషయం, నిద్రలో సత్తులో లయమయ్యారు అనే జ్ఞానం ఉంటే నేను సత్తులో లయమయ్యాను అని లేచాక చెప్పగలరు, చెప్పలేరు. అలా ఇక్కడ నదుల ఉదాహరణ చెప్తున్నారు. నదుల ఉదాహరణ ఏంటంటే గంగా, యమున, సరస్వతి అలా అనేక నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి. కలిసే ముందు వాటికి నేను వెయ్యి నది ఆ నది అని తెలియచ్చు, కానీ కలిశాక నేను సముద్రంలో కలిశాను అని తెలియదు. ఇక్కడ మీకు కూడా ఆ సముద్రం చూస్తే ఇది ఈ కాస్త ఈ నది, ఈ కాస్త ఈ నది అని అలా విడివిడిగా కూడా చూపించలేరు. ఆ నదులలో ఉన్న భేదం తెలియదు. ఆ నదులకు ఇంకోటి కూడా తెలియదు, ఏమిటది? మళ్ళీ వానలు వచ్చి, అంటే మేఘాలు తీసుకెళ్ళి వానలుగా కురిపించి మళ్ళీ నదిగా వచ్చినప్పుడు నేను బ్రహ్మ నుంచి, అంటే సరే ఇక్కడ సముద్రం, ఫలానా సముద్రం నుంచి నేను వచ్చాను, నేను సముద్రంలో కలిశాను అని నదికి తెలియదు, మళ్ళీ సముద్రం నుంచి వచ్చాను అని తెలియదు. అలా మనం ప్రతిరోజు బ్రహ్మలో లయమవుతున్నాము అని తెలియదు, బ్రహ్మ నుంచి వచ్చాము అని కూడా తెలియదు. మామూలుగా పిల్లవాడికి నామకరణం అప్పుడు వేదోసి అని చేస్తారట, నువ్వు బ్రహ్మవు. అసలు పేరు మనందరిది బ్రహ్మ, ఎందుకంటే మనం బ్రహ్మ నుంచి వచ్చాం. ఆ వేదోసి అని తండ్రి చెప్తాడు, ఆ చెప్పిన తండ్రికి గుర్తుండదు, పిల్లవాడికి అసలే తెలియదు, కాబట్టి ఆ పేరు అలా కాలక్రమేణ మాయమైపోతుంది. ఆ విధంగా లేచిన తర్వాత మనకి అద్వైత అనుభవం పొందుతున్నా కూడా మనకి తెలియటం లేదు, అది సత్యం అని అనుకోవట్లేదు. నెక్స్ట్ స్లైడ్ 8. మరణించాక జీవాత్మ ఉంటుంది అంటే నాకు ఎందుకు తెలియటం లేదు ప్రశ్న. అంటే మనం చెప్తాం శరీరం పడిపోతుంది కానీ ఆత్మ సర్వవ్యాపకం, ప్రయాణం చేసేది చిదాభాసం, సూక్ష్మ శరీరం ప్లస్ చిదాభాస అని చెప్తాం. కానీ ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి తర్వాత తను మీకు ఆ పంచ స్వామీజీ చెప్పే రూల్స్ చెప్తారు, అందులో ఇంకా వివరంగా వస్తుంది. సో శరీరం పడిపోయినా ఆత్మ ఉంటుంది, కాకపోతే శరీరం పడిపోయింది కాబట్టి దాన్ని చూపించే మాధ్యమం లేదు కాబట్టి మనకి తెలీదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దానికి మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ, ఒక పెద్ద చెట్టు ఆశ్రమంలో కదా ఇదంతా అవుతోంది, వాళ్ళ ఇంటి ముందే ఒక వృక్షం ఉంది అని అనుకోవాలి. ఆ వృక్షం దగ్గరికి తీసుకెళ్ళి ఒక భాగం కొయ్యి అంటాడు. అక్కడ కింద మీరు గమనిస్తే కొంచెం ఎర్రగా ఉంటుంది, దాని దగ్గర రసం కారుతుంది. ఆ వృక్షం కోసినప్పుడు, ఆ వృక్షంలో ఆ బోధని కొంచెం కట్ చేసినప్పుడు శ్రావ అంటారు, కొంచెం రసం కారుతుంది.
అలా మూడు చోట్ల కట్ చేయిస్తాడు. ఇక్కడ కట్ చేయి, ఇక్కడ కట్ చేయి, ఇక్కడ కట్ చేయి, అలా మూడు చోట్ల చేసేసరికి ఏమవుతుంది, కొంచెం కొంచెంగా రసం కారుతూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఆ చెట్టులో ప్రాణం ఉంది అని మనకి తెలుస్తుంది, ఆ చెట్టులో ప్రాణం ఉంది అని. సో మరణానికి సమీప ఉదాహరణ సుషుప్తి, పునర్జన్మకు సమీప ఉదాహరణ స్వప్నం. మనం స్వప్నంలో జాగ్రత్త శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ఎలా దాలుస్తామో అలా మరణం తర్వాత ఈ శరీరాన్ని వదిలి ఈ వాసనలతో పాటు ఇంకో శరీరాన్ని ధరించి వ్యవహారాలు నడుపుతాం. సో ఇది మనకి పునర్జన్మకి ఉదాహరణగా చూపిస్తుంది. ఈ ఆ చెట్టు మీద ఉన్నప్పుడు ఆ స్రవం కారుతుంది, కానీ ఆ కొమ్మ రాలి కింద పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది, దానిలో జీవం ఉండదు, అక్కడికి చైతన్యం పోయింది. చెట్టులో చైతన్యం ఉంది కానీ ఆ పడిపోయిన కొమ్మలో లేదు. అలాగే మనం జీవించి ఉండగా సడన్గా మనం అందరం పెద్దవాళ్ళం అవుతున్నాం, కళ్ళజోళ్ళేందే కళ్ళు కనిపించవు, చెవులు వినిపించడం తగ్గుతుంది, అంటే ఒక్కొక్క అంగంలో చైతన్యం పార్ట్ తగ్గుతూ వస్తుంది. ఫైనల్గా ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని స్వీకరించడానికి ఈ జీవాత్మ ప్రయాణం చేసి వెళ్తుంది. అప్పుడు చైతన్యం వదిలి వెళ్ళింది అంటాం, కానీ యాక్చువల్లీ చైతన్యం అంతటా ఉంది. శరీరం పడినంత మాత్రం ఇక్కడ అది ఉంది చూడండి, శరీరం పడిపోయినా జీవుడు మరణించడు. అంటే ఈ మనం భగవద్గీతలో నేర్చుకుంటాం, ఒక మనం వస్త్రాలను ఎలా అయితే మార్చుకుంటామో అలా మన జీవాత్మ ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది అనే విషయం ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం, స్లైడ్ 9. ఇంద్రియ అగోచర కారణం ఇంద్రియ గోచర కార్యాన్ని ఎలా సృష్టిస్తుంది. మనం ఏమన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన సద్బ్రహ్మ ఇంత విశాలమైన విశ్వాన్ని సృష్టిస్తుంది. నిన్న ఆ విశ్వం ఎంత విశాలంగా ఉంటుంది, ఎంత వండర్ఫుల్గా ఉంటుంది మన వాళ్ళు వివరించారు. సో దానికి ఇక్కడ ఉదాహరణ నగ్రోధం, ఇది మర్రి చెట్టు, నా పైన మీరు చూస్తే మర్రి గింజ. అక్కడ కూడా అతను ఏమంటాడు, ఆ గురు ఉద్దాలకుడు శ్వేతకేతుని పోయి మర్రి చెట్టు దగ్గర పోయి ఒక గింజను తీసుకురా అంటాడు, ఒక ఫలాన్ని తీసుకురా అంటే అతని చేతిలో ఆ ఫలం ఉంది, ఆ ఫలాన్ని రెండుగా చెయ్యి అంటాడు. ఆ ఫలాన్ని ఓపెన్ చేశాడు చూడండి, ముందు ఆ చెట్టు చూశాడు, చెట్టుకున్న ఫలాన్ని చూశాడు, ఆ ఫలాన్ని కొంచెం బ్రేక్ చేయమన్నాడు. చేస్తే చిన్న చిన్న గింజలు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయంటే ఆ గింజ కనిపిస్తుంది. ఆ గింజలో ఏముంది, గింజలో ఏముంది సార్, ఏమీ లేదు, నాకేం తెలియట్లేదు అంటాడు. ఆ గింజ నుంచే ఇంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది అని చెప్తాడు. చెర్రీ ట్రీ అని ఒక స్టోరీ ఉంటుంది, ఒక చిన్న పిల్లవాడు ఆ చెర్రీ ఫ్రూట్స్ తిని ఆ పారైపోతుంటే ఆ గింజల్ని వాళ్ళ తాత చెప్తాడు, దాన్ని పాతి పెట్టు చెట్టు వస్తుంది. అతను పాతి పెడితే చాలా డీటెయిల్డ్గా వర్ణన చాలా బాగుంటుంది, ఇంత చిన్న చెట్టు అవుతుంది, అతను దానికి నీళ్లు పోస్తుంటాడు, మురిసిపోతుంటాడు, తర్వాత కొంచెం పెద్దది అవుతుంది, తర్వాత పెద్ద చెట్టు అయ్యి దాని కింద తాత తను పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అంత చిన్న గింజ నుంచి ఇంత పెద్దది వచ్చిందా, ఇది నేనే సృష్టించినంత ఆనందంగా ఉంది నాకు అంటాడు. అంటే కనపడని అంత చిన్న గింజలో, అంత చిన్న గింజలో ఇంత పెద్ద చెట్టు దాగి ఉందని మనకు తెలుస్తుందా, అప్పుడు ఊహించలేం. కనపడని దాంట్లో అవ్యక్తంగా ఉంది, ఆ గింజలో అవ్యక్తంగా ఇంత చెట్టు ఉంది. అలాగే నిర్గుణ బ్రహ్మలో అవ్యక్తంగా ఇంత జగత్తు ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. సో కంటికి కనపడిన దాని నుంచి ఇంత పెద్ద కంటికి కనపడి మనం ఇంకా మనకు కనపడనిది కూడా ఉన్నంత ప్రపంచం వచ్చింది అని. అది అవ్యక్తంగా ఉంటేనే వస్తుంది. ఇప్పుడు ఇది ఇంత చిన్నగా ఉంది, దీని నుంచి ఇంత ఏం చెట్టు వస్తుంది అని సపోజ్ మీరు ఒక పెద్ద బండరాయిని పాతి నీళ్లు పోసారనుకోండి, దాని నుంచి చెట్టు వస్తుందా, ఎన్ని రోజులు పోసినా చెట్టు రాదు. మీకు టైం వృధా, నీరు వృధా తప్పితే పని అవ్వదు, దీన్ని నాటితేనే వస్తుంది. అందువల్ల కంటికి కనపడని బ్రహ్మ నుంచి విశాల జగత్తు వచ్చింది అనే విషయం ఇక్కడ నేర్చుకుంటాం. స్లైడ్ 10. సో బ్రహ్మ జగత్తు అంతటా ఉంటే నాకెందుకు తెలియటం లేదు. మనం ఏమంటున్నాం, బ్రహ్మ అంతటా ఆత్మగా ఉంది, కారణం అంతటా ఉంది అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మట్టి బంగారం తెలుస్తోందని చెప్పాం, అక్కడ ఏమని చెప్పాం, అదిగో ఈ బంగారం ఆభరణం చూపిస్తే
ఆపమంటారా? ఓకే ఓకే. ఆభరణాన్ని చూస్తే మనకి దానంతటా బంగారం ఉందని తెలుస్తోంది, కుండను చూస్తే కుండ అంతటా మట్టి ఉంది అని తెలుస్తుంది. మరి జగత్తును చూస్తే జగత్తంతా బ్రహ్మ ఉంది అని ఎందుకు తెలియటం లేదు అంటే, దానికి మీరు సరైన ప్రమాణాన్ని వాడటం లేదు, అది మీ పొరపాటు, బ్రహ్మ పొరపాటు కాదు అని శాస్త్రం చెప్తోంది. దానికి కూడా ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయిస్తున్నాడు. మనకి నిజంగా ఎక్స్పెరిమెంట్ చేయించేంత తీరిక లేదు కాబట్టి స్లైడ్లో చూపిస్తున్నాం. మీకు ఆ పైన చూస్తే అది రాళ్ల ఉప్పు, అన్నంలాగా అనిపిస్తుందేమో నాకు తెలీదు, అది రాళ్ల ఉప్పు. సో రాళ్ల ఉప్పు పెద్ద ఉప్పు కనికని తీసుకురామ్మంటాడు. తీసుకొచ్చి దాన్ని నీళ్ళలో వేయి, రేపొద్దున ఆ నీళ్ళని తీసుకుని రా అంటాడు గురువు. వేస్తాడు, ఇక్కడ నీళ్ళలో వేస్తూ ఉండగా మనం చూసాం రైట్ సైడు, వేశాక అది కరిగిపోతుంది, మర్నాడు తీసుకుని రా అంటాడు. సరే తీసుకుని వెళ్తాడు. ఏది నేను ఇచ్చిన ఉప్పు కనుక నాకు వెనక్కి ఇయ్యి అంటాడు. ఆ ఉప్పు కనుక ఉంటుందా? అది లేదు, అంటే కంటికి కనపడలేదు. సరే ముట్టుకు చూడు, నీళ్ళలో ఉప్పు కనుక తెలుస్తోందా అంటాడు. ముట్టుకు చూసినా తెలియట్లేదు, అంటే కంటికి కనపడలేదు, స్పర్శకి తెలియలేదు. మరి ఉప్పు ఏమైనట్టు? సరే ఒక చెంచాతో ఆ పైన కాస్త నీళ్లు తాగు అన్నాడు. చిచ్చి ఉప్పగా ఉంది అంటాడు. సగం నీళ్ళు వంపేసి మళ్ళీ కొంచెం చెంచాతో మళ్ళీ తాగమంటాడు. అక్కడ కూడా ఉప్పగా ఉంటుంది. అన్నీ వంపేసి లాస్ట్ బిట్ నీళ్లు ఉంచి ఇది తాగి చూడు అంటాడు. అది కూడా ఉప్పగా ఉంటుంది. అంటే ఏమైంది? ఆ నీరు మొత్తం, సరే ఆ నీటి మొత్తం ఈ ఉప్పు కరిగిపోయింది. మూడో ప్రమాణం ద్వారా తెలిసింది. ఏమిటది? రుచి ప్రమాణం. అంటే కంటికి తెలియలేదు, స్పర్శకి తెలియలేదు, కానీ రుచికి తెలిసింది. అలాగే భగవంతుడు మనకి తెలిసిన ఐదు ప్రమాణాలకి అందడు. ప్రత్యక్ష ప్రమాణం, తర్వాత అని తర్కానికి సంబంధించినవి, అనుమాన ప్రమాణం, అనుపలబ్ధి, అలాన్ని ఉంటాయి. ఆ ప్రమాణాలకు అందదు. మరి ఎలా అందుతుంది అంటే శాస్త్ర ప్రమాణానికి మాత్రమే అందుతుంది. మనంతటి మనం ఆత్మ గురించి కదా తెలుసుకునేది. నేను మౌనంగా ఉండి ధ్యానం చేస్తాను నాకు తెలుస్తుంది అనుకోకూడదు. ఇందాకే చెప్పాను, లౌకిక విద్య ఎలా అయితే ఒక గురువు ద్వారా నేర్చుకుంటామో అలా ఆధ్యాత్మిక విద్య కూడా ఒక సిస్టమాటిక్ వేలో నేర్చుకోవాలి. నిన్న కొంతమంది మీరు చాలా సిస్టమాటిక్గా చెప్పారండి అంటే అది మా గురువుది, ఆయన అలా చెప్తారు. క్లాస్ రూమ్ టీచింగ్లా ఉంటుంది, నోట్స్ పెన్ను అన్నీ పెట్టుకుని రాసుకుంటారు అందరు. అదొక క్లాస్ రూమ్ టీచింగ్లా ఉంటుంది. అందువల్ల అది శాస్త్రం నుంచే మనం నేర్చుకోవాలి అనేది ఇందులో అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూసినా అందందే గలడు, దానవాగ్రుని వింటే. అలా అంతా ఉన్న బ్రహ్మ ఎందుకు తెలియటం లేదు అంటే మనం సరైన ప్రమాణం వాడటం లేదు అని దాని అర్థం. ఎక్కడున్నాడు అంటే అది నువ్వే అనేది మనం, ఇది నేను మీకు చెప్పట్లేదు కానీ ప్రతి ఎగ్జాంపుల్ తర్వాత ఆ బ్రహ్మ ఎవరు అంటే కార్యం అంతటా ఉన్న కారణం సబ్రహ్మ, ఆ బ్రహ్మ నువ్వే అనే దానికి మనం రావాలి. ఇప్పుడు స్లైడ్ 11. శాస్త్రం ద్వారా నేర్చుకోవాలని ముందు చూసాం, ఇప్పుడు గురువు ద్వారానే నేర్చుకోవాలి అనేది ఇన్సిస్ట్ చేస్తారు. ఎందుకు గురువు ద్వారానే నేర్చుకోవాలి అంటే శాస్త్రం సరిగా అర్థం కాకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇందాకే చెప్పారు రాజవిద్య రాజగుహ్యం అంటే ఎలా అపార్థం చేసుకుంటాను, అలాంటి చాలా అపార్థాలు అవుతూ ఉంటాయి. అందువల్ల శాస్త్రాన్ని గురువు ద్వారానే చేసుకోవాలి అనడానికి మనకి ఇక్కడ ఉదాహరణ. గాంధార దేశానికి చెందిన ఒక వ్యక్తిని దొంగలు కళ్ళకు గంతలు కట్టేసి అడవిలో తీసుకెళ్ళి వదిలేసి అతని దగ్గర ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోయారు. పైన దృష్టాంతం అది. ఇక్కడ ఒక అతను అతను రక్షించండి రక్షించండి అని నాలుగు దిక్కులా తిరిగి అరుస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి రక్షిస్తాడు అతను అదృష్టం భవని. కాకపోతే అక్కడ బొమ్మ ఇక్కడ కింద అమ్మాయి అయింది, అది పట్టించుకోకండి. ఆ కళ్ళకు గంతలు కట్టిన వ్యక్తిని ఒక అతను వచ్చి రక్షించి ఇదిగో ఇటు వెళ్ళు అటు నీకు నీ గాంధార దేశం వస్తుంది అని చెప్పాడు. ఆ విధంగా మనకి గురువు చెప్పారు, గురువు ఒక ల్యాండ్ మార్క్ చూపించి ఇటు వెళ్ళు అంటే మధ్యలో మీరు మననం చేసుకుంటూ గురువు చెప్పింది అర్థం చేసుకుంటూ చేస్తే కానీ చెప్పింది అర్థం కాదు. గురువు చెప్పడంతా మీ బాధ్యత తీరిపోదు, శ్రవణం వల్ల వచ్చేది. మీరు దానికి మననం నిధి ధ్యాసనం కూడా చేయాలి, కానీ ఫస్ట్ గురువు ద్వారా శ్రవణం చేయాలి. గురువు ద్వారానే శాస్త్రాన్ని నేర్చుకోవాలి అనేది ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కళ్ళకు కట్టిన గంతలు మన అజ్ఞానం, ఈ దొంగలు మనం చేసే పుణ్యపాపాలు,
అడవి మనం ఉన్న శరీరత్రయం లేదా అవస్థాత్రయం లేదా మన అహంకార మమకారాలు. ఈ గాంధార దేశం మన లక్ష్యం, అహం బ్రహ్మాస్మి అని నేర్చుకునే లక్ష్యం. అది ఎలా తెలుస్తుంది అంటే గురువు వచ్చి మన కళ్ళకు గంతలు విప్పి ఇటు వెళ్ళు అని చెప్తే మనం సరి అయిన ప్రయత్నం సరి అయిన మార్గంలో చేయాలి. చేయాల్సినంత మేరకు చేయాలి, చేయాల్సిన మార్గంలో చేయాలి. చేస్తే అహం బ్రహ్మాస్మి జ్ఞానం వస్తుంది. సో ఈ పద్ధతిలో మనం చేయాలి. నెక్స్ట్ స్లైడ్ 12. జ్ఞాని విదేహ ముక్తి పొందుతాడు. ఇందాక మనం చూసాం జ్ఞానిది అజ్ఞానిది మరణం ఒకటేలా ఉంటుంది. వాక్ మనసులో, మనసు అగ్నిలో, అగ్ని ఫైనల్గా బ్రహ్మలో లయమవుతుంది అని. ఇద్దరికీ ఒకటే లయం అయితే జ్ఞాని అజ్ఞాని మరణం తీరు ఒకటేనా అంటే మరణించే తీరు ఒకటే, మరణించాక వాళ్ళ గమ్యం వేరు అనేది మనం చూస్తాము. అక్కడ కూడా ఇదే చూసాం, అస్య సౌమ్య పురుషస్య ప్రయతో వాగ్ మనసి సంపద్యతే మన ప్రాణే ప్రాణ తేజసి తేజ పరస్యాం దేవతాయాం. ఇక్కడ అందరూ వచ్చి నన్ను గుర్తుపట్టావా నన్ను గుర్తుపట్టావా అని అడుగుతున్నారు. అది ఎప్పుడు చెప్పగలడు? అతనికి వాక్కు పనిచేస్తున్నంత వరకు, మనసు పనిచేస్తున్నంత వరకు, అతని శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే చెప్పగలడు. దాని తర్వాత అతనికి ఇవన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పడానికి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం, జ్ఞాని విదేహ ముక్తి పొందుతాడు, ఇక్కడే జీవన్ముక్తి పొందుతాడు. కాబట్టి మరణించాక అతను విదేహ ముక్తి పొందుతాడు. అది ఎలా పొందుతాడు దాంట్లో మనం డీటెయిల్స్లో వెళ్ళటం లేదు. లాస్ట్ స్లైడు, జ్ఞానిని సంసారం బాధించదు. అతను జీవన్ముక్తి పొందుతాడు కాబట్టి అతన్ని సంసారం బాధించదు. అది అద్వైతం సత్యమా ద్వైతం సత్యమా అనే విషయానికి ఇక్కడ తస్కర దృష్టాంతం లేదా తప్త పరుసు అంటారు. వేడిగా ఉన్న ఒక రాడ్ చూసారు చూడండి. పూర్వం రాజుల కాలంలో దొంగతనం చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అతని చెయ్యి కాల్చేవాడు. అతను అబద్ధం ఆడకపోతే ఆ చెయ్యి కాలదు అని ఒక నమ్మకం. స్వామీజీది చెప్తూ అంటారు ఇలాంటి పొరపాటును కూడా చేయకండి, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అని. అంటే ఆ వాళ్ళ కాలదు అంటే వాళ్ళ నిశ్చింతతో ఉంటారు, నేనేమీ చేయలేదు అని. ఆ దొంగతనం చేస్తుంటే కాలుతుంది అనే భయంతో అన్న భయపడతాడు అనే ఉద్దేశంతో చెప్తారు. సో పూర్వం ఎక్స్పెరిమెంట్ అది, ఒక వేడి రాడ్ అతని చేతి మీద పెడితే అతన్ని అసత్యం అతని చేయిని కప్పి ఉంటే అది కాలుతుంది, ఒకవేళ అతను సత్యం పలుకుతూ ఉంటే అది ఏం కాలదు అని. ఆ విధంగా ద్వైతం అద్వైతం ఈ రెండిట్లో ఏది సత్యం అంటే అద్వైతం సత్యం. మీరు అద్వైతాన్ని నమ్ముకుంటే జీవన్ముక్తి పొందుతారంటే ఇందాక మనం చూసాం అహంకార కళ్ళ గంతలు ఏమిటి అంటే అహంకార మమకారాలు, సంసారం అనే ఇది మనని బాధిస్తుంది. ఎప్పుడైతే అద్వైతంకి వస్తామో సంసారం మనని బాధించదు, అంతా నా వాళ్ళు అనే మమకారం పోతుంది. నేను ఒక ధర్మకర్తను మాత్రమే, భగవంతుడు ఇవన్నీ నాకు తాత్కాలికంగా ఇచ్చాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోగలడు అనే నమ్మకంతో మనం ఉంటే అప్పుడు మనని ఏది బాధించదు. కాబట్టి సంసారం మనని బంధించదు బాధించదు అని దాని అర్థం. కాబట్టి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది అంటే జ్ఞానం పొందాలి. నేను ఆత్మను, తక్కినదంతా అనాత్మ. వేదాంత సూత్రం ఏంటంటే నా అసలు స్వరూపాన్ని మర్చిపోయి నేను భారంగా నా స్వరూపంలో ఉండి జీవితాన్ని ఆటగా మలుచుకుంటాను అని. సో మళ్ళీ మనం చూసిన దాని శ్లోకం చివరికి వచ్చేద్దాం, అయిపోయింది. మహావాక్యం ఏమిటి? స ఏష అనిమా, ఈ సద్బ్రహ్మే అన్నిటా ఉంది, అయితే దాత్మ్యమిదగుం సర్వం. అయిపోయింది. నామరూప ప్రపంచానికి సద్బ్రహ్మ ఆత్మ, తత్ సత్యం, ఆ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, స ఆత్మ, ఈ ఆత్మే కార్యమంతటా ఉంది, తత్వమసి శ్వేతకేతో అంటూ ఉన్న సత్తే నీలో అంతగా ఉంది. అయితే ఏ సాధన చేయాలి అంటే ఏమీ చేయనవసరం లేదు, నేను బ్రహ్మను అనే జ్ఞానంలో నిలబడాలి. ఇది యాక్చువల్లీ క్రాష్ కోర్సు, కర్టెన్ రైజర్ అనొచ్చు. దీని ద్వారా మీరు ఇంకా ఆత్మజ్ఞానం పొందుతారు అనే ఉద్దేశంతో చెప్పడం అయింది. అధ్యయన భారత అద్వైత లాస్ట్ స్లైడ్ చూపించండి. అద్వైత అధ్యయన శిబిర సభ్యులకు, ఆచార్య మహాశైలకు,
ముఖ్యంగా శ్రీ రాచకొండ శర్మ గారికి కృతజ్ఞతాభివందనలు. రాఘవరావు రాజ్యశ్రీ, మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.